ప్రేక్షకులకు నమస్తే. గబ్బర్ గారు, డాక్టర్ అండ్ మా కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ కనిగిరి ప్రజలందరికీ నా నమస్కారం. మనం ఇంతకుముందు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనకి టోటల్గా అప్పటికి ఈ రోజుకి 14 కేసులు వచ్చాయి మనకి. అట్లా ఇందుకు దాన్ని కంపేర్ టు పాము చాలా తక్కువ, వాళ్ళకి 20-25 అలా వస్తున్నాయి. మాకు సాయంత్రానికి బులెటిన్ వస్తుంటే భయం వేస్తుంది, నమ్మినా నమ్మకు పోయినా. ఆ బులెటిన్లు అర్ధరాత్రి 11 గంటలకు నేను పెడతాను, 11 గంటలకు నేను ఆయనకి పెడతాను. అతను చూసుకోవాలా ఆ సమయంలో, మళ్ళీ వాళ్ళు ఎవరో మాట్లాడుకోవాలా, మళ్ళీ నాకు చెప్పాలా, నేను మళ్ళీ ఆ విషయాన్ని డిఎస్పీ గారికి చెప్పాలా, డిఎస్పీ గారు కోవిడ్ తెలిసి చెప్పాలి. అంటే మాకు దాని తెల్లవారుదామన 3-4 అవుతాం యావరేజ్. అంటే ఎంత లేదనుకున్నా, మనం తగ్గించామని అనుకున్నా, చిన్న చిన్న ఫిగర్స్ వస్తున్నా, కనిగిరికి కొద్దిగా డేంజరస్ చింతమే కనపడుతుంది. ఎలా అంటే, ఇప్పుడు కొత్తూరులో ఒకటి వచ్చింది, సరే అబ్బాయి లక్కీగా బయటకు వచ్చేసాడు మహేష్ రెడ్డి, కొత్తూరు ఇబ్బంది లేదు. ఆంధ్ర బ్యాంక్ రోడ్డు వచ్చాడు నిన్న, ఆంధ్ర బ్యాంక్ రోడ్డు మొత్తం క్లోజ్. పాతూరు వచ్చాడు, పాతూరు మొత్తం క్లోజ్. మన నాయకుల సూర్యని ముగ్గుపాల సెంటర్కి వచ్చారు, ఆ ఏరియా మొత్తం క్లోజ్. సాయిబాబా టెంపుల్ వచ్చారు, మన బన్నీలందరికీ వచ్చినాయి. వాళ్ళందరూ నాకు నాలుగు భయం వేసింది అసలు వీళ్ళ పక్కన కూర్చోడానికి. మీరు నమ్మినా నమ్మకపోయినా అడిగారు వాళ్ళ బొద్దులు కూడా, బాబు నువ్వు టెస్ట్ చేయించుకున్నావా లేదా అని. నేను కూడా ఇంటికి వెళ్ళకూడదు, వేరే రూమ్ తీసుకున్నావు అనే నిర్ణయానికి రాబోతున్నా వాస్తవంగా. ఎందుకంటే ఇట్లా మనందరితో కలిసి కూర్చున్నప్పుడు ఎవరి ద్వారా ఎవరికి వస్తుందో తెలియదు. ఇలా మీటింగ్లు పెట్టడం కూడా శ్రేయస్కరం కాదు నాకు తెలిసినంతవరకు. కానీ ఇంత ఇంట్రెస్ట్ ఆఫ్ కరిగిన వచ్చే పరిస్థితి లేదు, అవన్నీ బ్లాక్ మార్కెట్లో నడుస్తూ ఉన్నాయి. అందువల్ల కరోనాకు మందు లేదు, మందు లేదు, కరోనాకు మందు ఉంది. మందు ఉందా లేదా చెప్పండి, మందు ఉంది. మీరందరూ ఎవరి ఇళ్ళలో కూడా ఉంటే కరోనా రాదు, అదే మందు. అయ్యి పైసా ఖర్చు లేదు, పైసా టాబ్లెట్, పారాసెటమాల్ టాబ్లెట్ కూడా అవసరం లేదు మీకు. కానీ ఇళ్లలో భయపడిపోయి పిల్లలకి ఏమీ ఇరగబడుద్దామని బయటకు వచ్చి ఇరగబడిచేది కూడా ఏమీ లేదు. భార్యలతో హ్యాపీగా ఎంజాయ్ చేయడరా బాబు అంటా ఉంటే మాగా ఈ కరోనా అని కోరుకోకూడదు. కానీ మాకు సిమ్టమ్ వస్తే మేము వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మాకైతే ఒక 10 రోజులు హాయిగా 25 రోజులు పాటు ఎంజాయ్ చేయొచ్చు. నిజమండి, పరిస్థితి అలా ఉంది. ఎందుకని వచ్చిన అవకాశాన్ని హ్యాపీగా కొన్నాళ్ళు భార్యలతో కాలం గడిపే అవకాశాన్ని వినియోగించుకోండి. దీని బయట తిరగద్దు. ఈ వారం రోజుల్లో కొన్ని వెసులుబాట్లు వచ్చేటప్పటికీ, ఒకటి రేపు సోమవారం రేపు 10:30 ఒక అరగంట అటు ఇటు క్లోజ్ చేసేసుకోండి. మరలా మీకు గురువారం 10 గంటల నుంచి 7 గంటల నుంచి మళ్ళీ 10 గంటల వరకు ఈ వారంలో కూరగాయలు ఈ 2 రోజులు మాత్రమే అమ్ముకోవాలి. ఏమైనా క్లారిటీ ఉందా? ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయండి? మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? తప్పదు, అబ్జెక్షన్స్ ఉన్న పాలు కంప్లీట్గా పాలు రేపు ఒకరోజు, మళ్ళీ శుక్రవారం ఒకరోజు, అదేవిధంగా కూరగాయల కొట్లు రేపు ఒకరోజు, శుక్రవారం ఒకరోజు, ఇంకా కోడిగుడ్లు, కోడిగుడ్లు దర్శకులు కూర్చు కాబట్టి వాళ్ళకు కూడా 12 గంటల వరకు ఛాన్స్ ఇస్తాం. తర్వాత మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ షాపుల్లో ఉన్నవాళ్ళు గ్లౌజ్ కంపల్సరీగా ఉండాలి, స్టాండర్డ్ ప్రొసీజర్ మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్తారు మళ్ళా. తర్వాత మాస్కులు ఉండాలి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, మాస్కులు కంపల్సరీగా అవాయిడ్ చేసేటట్టుగా చూడాలి. మీరు వీలైనంత వరకు షాపులు క్లోజ్ చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళి రోడ్ల మీద వీలైనంత వరకు కనపడవద్దు. తర్వాత ఆటో వాళ్ళు ఈ వారం రోజు ఆటో వాళ్ళు కూడా కంప్లీట్ క్లోజ్ చేసేయమ్మా, రావడానికి లేదు, పోవడానికి లేదు. అసలు మనం జనం అనేవాళ్ళు లేకపోతే ఆటో వాడు ఏం చేస్తాడు? అందువల్ల మీరు కూడా మీ షాపులు క్లోజ్ చేసిన తర్వాత దయచేసి ఇంటికే పరిమితం అవ్వండి. ఇప్పుడు మరి ఈ దీని గురించి మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా కొద్దిగా మాట్లాడి ఆయన కూడా ఆయన సలహాలు కూడా ఇస్తే ఉపయోగపడతాయి. కూరగాయల కొంత ఉన్నారా? కూరగాయలు కూరగాయలు కొంత తెరవబడతాయి. మిగతా ఎన్ని మిగతా గురించి చెప్పదాని గురించి వస్తానండి. మిగతా లేవనే అర్థం నేను చెప్తున్నానంటే, ముందుగా ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చోవచ్చు. కూరగాయల కొట్లు, ఓన్లీ కూరగాయల కొట్లు మాత్రం తెరవబడతాయి. కూరగాయలు పెట్టుకోమన్నారు కదా అని ప్రతి షాపు ముందు కూరగాయలు పెట్టద్దు. దానికి దీనికి తేడా ఏం లేదు. రేపు సోమవారం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కూరగాయల కొట్లు, పాలు, మెడికల్ షాపులు కూడా వస్తా. మెడికల్ షాపులు కూడా, అన్ని మెడికల్ షాపులు కాదు,
మొత్తం మీ టోటల్ ఎన్ని ఉన్నాయో చూసుకొని వాటిని ఎలా ఎలా డివైడ్ చేద్దాం అనేది ఈ డిస్కషన్లోనే చేద్దాం. మీ కూరగాయల గుర్తు రేపు 7 గంటల నుంచి 10 గంటల వరకు మీరు పెట్టుకొని అమ్మేసుకోండి. మళ్ళీ మీకు గురువారం మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంటే సరే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇటు ఒప్పుకుంటారు, అందరూ విల్లింగ్గా ఉన్నారు. మరలా ఆదివారం రాత్రి వరకు దీన్ని పొడిగించడానికి నిర్ణయించాము. కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, అందరూ సపోర్ట్ కొట్టట్లేదు. ఏమన్నా వెసులుబాట్లు ఉన్నాయని మీకు చెప్పినా కూడా మీకు అందుబాటులో లేదు. ఏం పర్వాలా, వారం రోజులు మనమేం సంపాదించకపోతే దేశానికి వచ్చిన నష్టం, మీ కుటుంబానికి వచ్చిన నష్టం ఏం లేదండి. ఎవరో ఒక్కళ్ళ కలిపి వస్తే ఆ కుటుంబం వీధిని పడిద్దు. మీరు ఎంతైతే ఈ వారంలో సంపాదించాలి ద్వారా అంతకు 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 190,000 రూపాయలు ఓన్లీ ఇంజక్షన్ల ఖరీదు మా ఎస్ఐ గారికి అయింది. మా సిఏ గారు వెళ్ళి 190,000 రూపాయలు నానా గట్టి వివరాలు ఏమన్నా గ్రూపుల్లో పెట్టాలా, మాకన్నా మీకే ముందు వస్తుంది రండి కమిషనర్ గారు. అందుకని ఈ పరిస్థితుల్లో మనము మరలా ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. మీకు అర్థమయ్యడం నేను మీటింగ్ పెట్టడంలోనే లేదా చావు కబురు చల్లగా చెప్తున్నాను, మీకు అర్థమైపోయి ఉండాలి. ఇది చావు కబురు కాదు, తీపి కబురు. జనరల్గా మేము కనుక ఈ నిర్ణయం తీసుకోకపోతే ఇది చావు కబురు అయితే మీకు డ్రైవర్కి వచ్చింది. చూడండి, ఎవరిని వదిలిపెట్టట్లేదు. మనలో ఒక్కడికి వస్తే మొత్తానికి వచ్చేస్తుంది. అంటే ఇదే కంటామినేషన్ అంటారు దీన్ని. అందువల్ల పాపం వాళ్ళిద్దరు ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్లో ఉంది. అతను కావాలని తెచ్చుకున్నాడా లేదుగా, ఎవడో మంగళవాడు వచ్చి ఆయన దగ్గర కూర్చోనా నాకు కొద్దిగా పని చేసి పెట్టానని ఎవడో మీలాంటి నాలాంటి రావటం, అతను కొద్ది క్లోజ్గా ఉండటం, ఎవరికి వస్తుందో ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రతి వాళ్ళకి సింప్టమ్స్ ఉండటంలా, సింప్టమ్స్ ఉన్నాడు లేదా వెళ్ళి భయపడి వెళ్తున్నారు. సింప్టమ్స్ లేనోడు నాకు లేదు కానీ ఇక్కడ వరకు కొంతమంది ఉంటే ఉండొచ్చు సింప్టమ్స్ లేనోడు. అందువల్ల ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది, మరలా మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకోసమే మా యాంగిల్ ప్రకారంగా మేము మీ అందరి కన్సెంట్ తీసుకొని మనం చేయాలి. మీ కన్సెంట్ లేకపోయినా మేము బిగిన్ చేస్తాం, దానికి డజన్ మ్యాటర్. కానీ మనందరం పాజిటివ్గానే ఉన్నాం. ఆల్మోస్ట్ మీకు భయం అనేది ఉంది నాకు అర్థమవుతుంది, మాకు ఉంది. ఎందుకంటే మీరు కొంచెం పిల్లలున్నా కొంచెం పెద్దవాళ్ళం, మేము తొందరగా పుట్టుకుమంటాం. వాస్తవంగా ఇప్పుడు పెద్దవాళ్ళ కుటుంబం అనేది లేదు, 35-40 ఏళ్ళు కూడా పోతూ ఉన్నారు. అందువల్ల మేము ఏదో పిల్లలు మాకేం కాదని అనుకో మాకు అని దయచేసి. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో మొన్న 4 రోజులు మీరు బాగా స్పందించారు, చాలా బాగా చేశారు. ఎవరో